హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజాయ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మార్నింగ్ ఏదో క్వార్టర్ టు సిక్స్ అవుతుంది క్లౌడ్స్ చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయి కదా మంచిగా వెదర్ అయితే చాలా బాగుంది చంద్రుడు ఇంకా పోలేదు ఉన్నాడు చూస్తుండు జ్యోతి లేచిందా లేవలేదా అని చూస్తుండు అలా అని చూసారా ఎంత క్లియర్గా హ్యాపీగా ఎంత ప్లెజెంట్గా ఉంది కదా మార్నింగ్ మనం తొందరగా లేస్తేనే ఇది కనబడుతుంది లేకపోతే కనబడదు ఇక్కడ లైట్ వేసాను మార్నింగే బయట క్లీన్ వాకిలు క్లీన్ చేయాలి కదా ఇక్కడ కుండలు చెట్లు చెట్లు కుండలు ఇటు షిఫ్ట్ చేశాను ఎందుకంటే అక్కడ మట్టి బాగా జమ అయింది ఇంకా వర్షం నీళ్ళు పడితే కూడా మంచిగా వస్తుంది బుజ్జి పువ్వు ఒకటి రెండు మూడు వచ్చినాయి జా ఇది ఏమంటారు మల్లె మొగ్గలు దొడ్డు మల్లె మల్లె మొగ్గలు అంటారు కదా అది రెండు మూడు వచ్చేసాయి ఇటు పెడితే కొంచెం వర్షం నీళ్ళు పడితే కూడా ఇంకొంచెం మంచిగా హ్యా గ్రో అవుతాయి కదా దాన్ని కూడా వర్షం నీళ్ళు అంటే ఇష్టం కదా చెట్లకని హ్యాపీగా గ్రో అవుతాయి కదా అని ఇటు సైడ్ పెట్టాను ఇంకా ఇలా ఉంటే మనం కూడా కొంచెం యాక్టివ్ ఉంటాం పని కూడా తొందర అవుతుంది ఇక మార్నింగ్ లేచి తొందరగా మనం పని చేసుకుంటే ఇంకా వేరే వర్క్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది మన దగ్గర కూడా అలా అని ఇక నేను ముగ్గు అవన్నీ వేసే వరకు అట్ సైడ్ ఉంది కుక్క ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది ఇది ఎవరో పెంచుకొని వదిలేశారు కుక్క ఇది మా దగ్గరే ఉంటుంది ఇప్పుడు అన్నమ్మ అవన్నీ పెట్టే వరకు అలా అని అబిరంలు వేసే వరకు కొంచెం ఆడిపించే వరకు మా అక్కడే కూర్చుంటుంది అలా అని నేనైతే ఇప్పుడు కొంచెం బ్రష్ అవన్నీ చేసేసుకొని టీ అయితే తాగుదాం కాఫీ తాగుదాం అని వెళ్తున్నాను ఇక్కడ పరిష్ అయింది పాలైతే వేడికి చేసాం అని అనుకుని పాలు వేడి చేస్తున్నాను వెదర్ కొంచెం కోల్డ్ ఉంది కదా కాఫీ తాగుదామని పాలు వేడి చేస్తున్నా ఇప్పుడు మార్నింగ్ పిల్లలకి స్కూల్ స్కూల్ వెళ్తారు రెడీ చేయాలి వాళ్ళకి టిఫిన్ బాక్స్ అన్నీ ఉంటాయి కదా మీకు ఎలా ఉంటాయి ఇంట్లో పని ఇట్లనే నాలుకనే అందరికీ ఇడ్లీ పిండి నా మనం చలికాలంలో చలికాలంలో అని ఇప్పుడైనా వర్షం పడినప్పుడు ఇడ్లీ పిండి అనేది పొంగది దానికి వేడి వేడికి ఎక్కువ కావాలి కదా అయితే నేను ఏం చేస్తానంటే దాని మీద ఒక క్లాత్ వేసేసి టైట్గా ఏది ఒక మూత అయితే పెట్టేస్తాను అప్పుడు దాని ఫర్మెంటేషన్ అనేది కొంచెం మంచిగా అవుతుంది అన్నట్టు మనం వర్షాకాలం చలికాలం అయితే ఎక్కువ ఫర్మెంటేషన్ అయితే కాదు ఒక క్లాత్ వేసి టైట్గా పెట్టేస్తే అలా మంచిగా అవుతుంది ఈరోజైతే ఎక్కువ ఏం చేయలేదు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చట్నీ ఇంకా బా బాక్సెస్ లేవు కదా బాక్సెస్ ఒకటి తప్పినాయి హాఫ్ డేస్ ఉండే వరకు అలా అని అలానే పెట్టేశాను మళ్ళా ఫస్ట్ అయితే కాఫీ తాగేసి వెళ్ళిపోదామని అలా పిల్లలకి లేపాలి ఇంకా లేవలేదు వాళ్ళు ఇక్కడ అభిరామ్ ఎప్పుడు లేస్తాడా అంకిత ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తుంది ఇంకా లేచి రెండు బిస్కెట్ అలా వేస్తే వాడు హ్యాపీగా కొంచెం కిందికి వెళ్ళిపోతాడు అన్నట్టు ఇది ఎంత తెలివైన కుక్ అని అడిగితే బిల్డింగ్లో ఎప్పుడు దర్టీగా అనేది చెయ్యది ఓన్లీ ఉంటుంది తింటుంది ఇక బయట పోతుంది వస్తుంది కానీ బిల్డింగ్లో అయితే ఏం దాటికి చేయదు అలా ఒక బిస్కెట్ రెండు బిస్కెట్ వేయంగానే ఇక బిరమ్ కూడా వచ్చేస్తాడు అలవాటు అయిపోయింది అది కొంచెం ఉన్నప్పటి నుంచి ఇక నియర్లీ ఫోర్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది వచ్చి కూడా ఇక అలానే అలవాటు పడిపోయింది ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నట్టు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు ఉంటుంది ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇడ్లీ పాలు ఇది కూడా తినడానికి వాళ్ళకి బాగా ఇది అనిపిస్తుంది ఇడ్లీ అంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది వాళ్ళకి తినడానికి మామూలుగా దోశ వడ బోండా పూరి ఇంకా ఉప్మా తినరు అటుకులు ఇంకా బియ్యం పిండి ఉప్మా అలా ఇష్టపడతారు కానీ ఇది మామూలు బాంబే రవ్వ ఉప్మా అయితే ఇష్టపడరు ఇవన్నీ పెట్టేసి ఇక ఇడ్లీ స్టీమ్కి పెట్టేసి ఇటు సైడ్ అయితే చట్నీ చేసేస్తా మార్నింగ్ చేయాలంటే లంచ్ కూడా అయిపోతుంది ఇక కొంచెం నైన్ వరకు చేద్దాం కొంచెం లేట్గా చేసి కూడా బాగుంటుంది కదా ఇంకా రైస్ అయితే తర్వాత పెట్టుకొని పప్పు అయితే చేసి పెట్టేస్తాను ఒక్కొక్కసారి మా మధ్యాహ్నమే పెట్ట పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఎవరైనా ఉంటారు ఇంట్లో పిల్లలతో మ్యాగీ తింటా అంటారు ఒక్కొక్కసారి మా వారు ఉండరు మా ముగ్గురికే కదా అని అలా లేట్ అప్పుడు ఇట్లా టైం సెట్ చేసుకుంటూ చూసుకుంటూ చేసి అన్నట్టు ఇక్కడ ఇడ్లీ అయితే ఇండక్షన్ మీదనే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇక గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టట్లేదు ఇక్కడ ఇడ్లీ పెట్టేసి చట్నీ ఇక్కడ చేసేసి పల్లీ చట్నీ ఏ చేశాను అల్లం చట్నీ అలా ఏం చేయలేదు ఏ ఇలా ఏదో ఫాస్ట్ ఉన్నప్పుడు ఇలా చేస్తాను మా హాలిడే ఉన్నప్పుడు కొంచెం వెరైటీ చేస్తాను అన్నట్టు ఇప్పుడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వాళ్ళు రెడీ అయిపోయినారు వెయిటింగ్ చేస్తున్నారు అయిందమ్మ లేకపోతే లేట్ అవుతే మళ్ళా మొన్నట్లయితే బ స్కూల్ గేట్ అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంట్లో వచ్చేస్తారు నా పని అయితే ఎక్కడక్కడగా ఆగిపోతుంది ఇప్పుడు ఉగాది కదా ఉగాది కోసం కొంచెం క్లీనింగ్ అవి ఇవి చేస్తున్నాను ఫాస్ట్గా చేసేసి మీరు ఉగాది పండుగకి ఏమేమి నన్ను కామెంట్ సెక్షన్లో అయితే రాయండి ఉగాది పచ్చడి భక్ష్యాలు పా ఇంకేమంటారు మామిడికాయ అన్నము మామిడికాయ పప్పు మామిడికాయ తొక్కు ఇవన్నీ చేయాలి కదా ఉగాది రోజు ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి తెలుగు సాంప్రదాయాలు అయితే కొత్త సంవత్సరం అని అంటారు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త పంచాంగం వస్తుంది దాంట్లో చూడాలి ఎలా ఉంటుంది మన జాతకాలు బాగానే ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే మనము మామూలే కదా ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు కాదు ఆ టెన్షన్ పడడానికి ఎక్కువ మరి ఇది కాదు కదా అని మామూలే ఉంటాయి కదా అనిపిస్తుంది అలా అని ఇక్కడ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఇక చూడాలి నెక్స్ట్ ఏం పని చేయాలి అని ఆలోచన చేయాలి కొంచెం కాఫీ తాగిన తర్వాత అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత బ్రేక్ తీసుకుంటాను దాని తర్వాత అయితే ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను అన్నట్టు ఫైనల్లీ మా అంకిత్కైతే బ్యాగ్ అయితే వచ్చేసింది స్కూల్ బ్యాగ్ ఇది అది సేమే ఉంది అయినా వాడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వరకు అట్లయిపోయింది వాడికి నచ్చింది వాడిష్టంగా చేసుకుంటే పిల్లలకి ఏదైనా ఇక హ్యాపీగా యూస్ చేస్తారు లేకపోతే అది మూలకి పడుతుంది అది మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలి మన డబ్బులు వేస్ట్ అన్నీ వేస్ట్ అలా అని చూసి సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాడు వీడు అడిష్టంగా ఉండాలి పిల్లలకి ఎవరికైనా ఇష్టంగా ఉంటేనే తీసుకుంటారు కదా లేకపోతే వాడు ఇష్టపడరు మళ్ళీ తీస్తారు ఇది బాగాలేదు అసలు ఇయర్ మొత్తం వాళ్ళది కొంచెం ఆ నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది బ్యాగ్ సరిగ్గా కొనియలేదని అలా అని పిల్లలకి ఎందుకు బాధ పెట్టాలని అలా మంచి బ్యాగే కొనిచ్చినాము వాడికి నచ్చింది మంచిది అని కాదు కదా వాడికి నచ్చింది బ్యాగ్ అయితే కొనిస్తే వాడు కూడా హ్యాపీ మనం కూడా హైడ్డేకి పోతుంది కదా అని అలాగే అలా చేసేసాము ఇక్కడ అయితే మా ఆడపడుచుకొడుకు అయితే బర్త్డే ఉండేది ఈవినింగ్ మాకు డిన్నర్ ఇక్కడే నైట్ వీడి పేరు కార్తిక్ వాళ్ళ మమ్మీ బ్లూ శారీ మీద వీళ్ళు మా మామయ్య అత్తమ్మ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఉండేది కొంచెం మా బావయ్య కొంచెం కామెడీ చేస్తారు యాక్టివ్గా ఉంటారు ఆడుకుంటారు అందరితో మా అంకిత్ మా కాలనీ ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఇంకా కేక్ కటింగ్ అంటే పిల్లలకి అదే సరదాగా కదా కేక్ కేక్ ఎప్పుడు కట్ చేస్తారు ఎప్పుడు ఇస్తారని అందరు పిల్లలకి అదే సరదాగా ఉంటుంది కదా అలానే ఇంకా పిల్లలకి అందరికీ పిలిచి కేక్ కటింగ్ ఇంకా మిక్చర్ చాక్లెట్ ఒక ఫ్రూటీ అలా ఇస్తే వాళ్ళు హ్యాపీగా తాగేసి తినేసి వెళ్ళిపోయారు వాడికి అర్థం అవ్వట్లేదు ఇంతమంది వచ్చారు అని కొంచెం ఇది ఉంటారు మా అత్త పని పెడుతుంది ఇక నైట్ అయితే డిన్నర్లో మేము ఇక్కడ ఆలు టమాటో కర్రీ పూరి మసాలా పూరి ఒక ప్లెయిన్ పూరి పాయసం అలా అయితే చేస్తారు అది అయితే షూట్ చేయలేదు ఇక పిల్లల కొంచెం హడావిడి అయితే ఉండేది కదా ఇక కుదరది అలా అని ఇక పిల్లలు ఓ అని అరుస్తున్నారు హ్యాపీ బర్త్డే అంటున్నారు అరవకరా మా మహాబీరం అయితే ఇక్కడ మా వారు కూడా పెడుతున్నారు కేక్ ఆయనకైతే బిజీ ఇది యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేసి కూడా చాలా రోజు అయింది అది అప్లోడ్ చేయలేదు కదా అని అట్లా వీడియోస్ పెట్టుకుంటాను అప్పుడప్పుడు వీడియోస్ పెట్టుకొని అయితే సేవ్ చేసుకొని పెడతాను ఇక ఇప్పుడు ఇలా అప్పుడు ఏం షూట్ చేయకపోతే ఏం కంటిన్యూ కాకపోతే ఇవి పెడతాను అంతేనండి స్మాల్ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిల్ దెన్ బాయ్ బాయ్